to hospital, government hospital. They are going. So, I am Nala Kunta, government hospital. No, perfect. ये तो डॉग बेड का नशा एक अलग रहने तो मानो ना रो डॉग बेड को सब लाइन गट्टे में इनका मंदिर डॉग बेड इटू इटू बर नंबर बरे अल्ले बेस्ट बट तो क्यों नहीं फॉर्म लुक आर यू फीलिंग हाँ एक्सेप्ट लो पलाक पुलिंग करना वाला लो केवल पिने पिने चला बहुत पिछले पिछले चिंता पिछले एक्व अटाक पिछले असल कुकर दा రికార్డ్ యాంటీ రాబిస్ వ్యాక్సిన్ రాబిస్ ఇమ్యూనోగ్లోబిన్ వ్యాక్సిన్స్ అవైలబుల్ అయ్యాయి రెండు ఇక్కడ ఉన్నాయి మనకి అన్న అన్న నా చిట్ అంటే ఒకసారి भयम చూడండి సో హౌ ఆర్ యూ ఫీలింగ్ ఇంజెక్షన్ స్కిన్ ఇస్తున్నారు రౌండ్ కనిపిస్తున్నాయి రౌండ్కి ఇచ్చారు ఆ బ్లడ్ ఉన్నదంతా ఇంజెక్షన్ ఇచ్చిన ప్లేసెస్ కట్ అయిన రౌండ్ ఇంజెక్షన్ ఇస్తున్నారు ఎవరికైనా కాలు కలిసి ఇక్కడ చేతులు ఉన్నాయి చిన్న పిల్లలు చాలా చిన్న చిన్న పిల్లలు ఎన్ని ఇంజెక్షన్స్ ఇచ్చారు ఏదే కుపేన్ ఉండే ఏదే కుపేన్ ఉండే టచ్ చేయండి చూడండి 1 2 3 4 5 6 7 8 9 దాదాపు 9 టైమ్స్ అరౌండ్ 9 టైమ్స్ వచ్చారు సరే నెక్స్ట్ ఎక్కడికి నెక్స్ట్ నారాయణగూడ నెక్స్ట్ నారాయణగూడ గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లి అక్కడ టీటీ తీసుకోవాలి ప్రతిసారి అట్లనే చుట్టి వేస్తారా వెల్కమ్ టు నారాయణగూడ మెట్రో స్టేషన్ డైరెక్టర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ మెడిసిన్ హియర్ కమ్స్ అవర్ పేషెంట్ ఆర్ యూ రెడీ ఫర్ అనదర్ ఇంజెక్షన్ గోయింగ్ సర్ ఫోటోస్ తీసుకోవాలి 11th ఇప్పుడు 14th ఏమీ మన దానికి మీకు రావాలి టీటీ అక్కడ ఇమ్యూనోగ్లోబిన్ టేకెన్ సో ఇక్కడైతే ర్యాబీస్ చూసి వ్యాక్సిన్ సెంటర్ ఇక్కడైతే ఇంజెక్షన్ ఇస్తున్నారు బట్ తను తినొస్తారు తిని రమ్మన్నారు ఎంపీ స్టమక్ ఇంజెక్షన్ వేరంటారు వ్యాక్సిన్ అనేది బయటకు వెళ్ళి ఏమో టిఫిన్ అన్నారు కొంచెం అన్నం అన్న భోజనం చేసిరమ్మని చెప్పారు సో గోయింగ్ అవుట్ టు ఈట్ సంథింగ్ నిజం భయ్యా
ఒక్కసారి సేవ కానీ తిరగడం సరిపోయింది మనకు అసలు. మళ్ళీ వ్యాక్సిన్ చాలా చోట్ల అవైలబుల్ లేదు, స్టాక్ లేదు అంటున్నారు గవర్నమెంట్ హాస్పిటల్. ఇంకా నారాయణగూడ దగ్గర, నల్లకొండ దగ్గర ఇవే రిఫర్ చేస్తున్నారు హాస్పిటల్కి వెళ్ళిన. సో బీ కేర్ఫుల్ గైస్. ఫీలింగ్ బెటర్ ఇప్పుడు, ఒక ప్లేట్ ఇడ్లీ అలా కొంచెం కర్డ్ రైస్ తినేసా మంచిగా. బట్ ఇండియాలో ఎవ్రీ ఇయర్ చాలామంది డాగ్ అటాక్లో బలైపోతున్నారు, చాలామంది చనిపోతున్నారు. అదో చిన్నపిల్లలు ఎక్కువ చనిపోతారు, పెద్దవాళ్ళు తప్పించుకున్నారు గాయపడి. బట్ ఇండియాలో కాదు, హైదరాబాద్ కూడా, ఈరోజు హైదరాబాద్ కాదు, ఇండియాలో ప్రతి చోట ప్రతి స్టేట్లో ఈ డాగ్స్, స్ట్రీట్ డాగ్స్ ఇష్యూ చాలా ఉంది. గవర్నమెంట్ షుడ్ హ్యావ్ టేకన్ సీరియస్ యాక్షన్. తీసుకుంటున్నారు బట్ మున్సిపాలిటీ వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు బట్ స్టిల్ నాట్ ఏబుల్ టు కంట్రోల్. వాట్స్ ఆల్ ది ఇష్యూస్? సో యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ సెంటర్ టైమ్స్ 8:30 AM టు 2 PM డైలీ, 9 AM టు 12 హాలిడేస్ టైమ్స్ అంట. సో ఈ హాస్పిటల్ వచ్చేసి బయట నారాయణగూడ మెట్రో లెఫ్ట్ సైడ్ ఉంది, పక్కనే ఉంది అనుకుని. ఇక్కడ వచ్చి ఒకటి ఇంజెక్షన్ ఇచ్చారు, బట్ ఒకటి ఇంజెక్షన్ హాఫ్ రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ హాఫ్ ఆఫ్ వేసారు. అబ్బో అప్పుడు దద్దు వచ్చినట్టుంది. సారీ. సో మళ్ళీ ఇంకో మనకి 3 డోర్స్ ఉన్నాయి. సో కంపల్సరీగా ఆ డాగ్స్ కింద స్క్రాచ్ అయినా లేకుంటే కరిచినా జస్ట్ టచ్ అయితే టీత్ కానీ డాగ్ గోర్ నెయిల్ టచ్ అయినా పక్క 4 డోస్ ఆఫ్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. సో మళ్ళీ. సో గైస్ ఫైనల్లీ బ్యాక్ టు హోమ్. సో అరౌండ్ 11 o'clock బయటకు వెళ్తే 3 అయింది ఇంటికి. సో లాంగ్ జర్నీ, 10 o'clock జర్నీ జరిగింది. నేను నైట్ కుక్కర్సిన బాధ కన్నా నొప్పి కన్నా హాస్పిటల్కి వెళ్ళి ఇంతసేపు తిరిగామనే బాధ ఎక్కువ ఉంది. మళ్ళీ 2 హాస్పిటల్స్ ఎండలో చుక్కలు అనిపించాయి. ఇంకోటి ఎక్కడైతే డాగ్ బయట ఉందో దాని చుట్టూరుగా 9 టైమ్స్ పొడిచారు, అది ఇంకా చాలా పెయిన్ఫుల్ ఉంది అసలు. సో గైస్ హోప్ టేక్ కేర్, బీ కేర్ఫుల్. అసలు మామూలుగా మనం హైదరాబాద్లో స్ట్రీట్ ప్రతి స్ట్రీట్ డాగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. బట్ చెప్పిన అసలు నిజం, కొన్ని డాగ్స్ అటాక్ చేసే ముందు మనకి ఇండికేషన్ ఇస్తే అటాక్ చేస్తున్నారు. అసలు ఇది నిన్న కలిసిన డాగ్ అయితే అసలు అనుకోకుండా సెటింగ్ తెలియదు, అలా వచ్చేసి కాలు పట్టుకుంది. ఇంకా నయం ఆ జీన్స్ ప్యాంట్ ఉండేసరికి ఆ సపోర్ట్ ద్వారా ఒక తీత స్కిన్ కానీ టచ్ అవ్వలేదు, ఇంట్రాక్ట్ లోపలికి అంత పెనిట్రేట్ అవ్వలేదు, జీన్స్ వరకు అయిపోయింది. బట్ స్టిల్ ఆ టచ్ అని కాకపోయినా 4 డోస్ ఆఫ్ వ్యాక్సిన్ అయితే వేయించుకోవాలండి 4 టైమ్స్. ఇంకా మిగతా ఉన్నాయి. సో గైస్ బీ కేర్ఫుల్, టేక్ కేర్. మీరు ఎక్కడైనా సరే, మీ ఏరియా అయినా సరే, డాగ్స్ ఉన్నా లేకపోయినా నైట్ పూట అయినా డే టైమ్ అయినా ఎక్కడైనా సరే బీ కేర్ఫుల్ విత్ ద డాగ్స్ అండ్ టేక్ కేర్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మేక్ షూర్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్. ఇన్ఫార్మ్ చేయండి ఇలాంటి ఇష్యూస్ గురించి, చిన్న అనుకుంటాం కానీ చెప్పలేము ఎప్పటి వరకు జరుగుతుందో. బట్ బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ గైస్, హ్యాపీస్, బాయ్, సీ యూ సూన్.